శ్రీ గురుభ్యో నమః శ్రీ మహాసరస్వతి నమః ఓం నమశివాయ. నారాయణ శాస్త్రి యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనము మిథున రాశి వారికి ఉద్యోగ ప్రాప్తి కలగాలంటే వీరు ఎలాంటి పరిహారాలు చేయాలి, అసలు గోచార రీత్యా అంటే జాతకాన్ని కనుక పరిశీలించినట్లయితే జాతక చక్రం ప్రకారం ఏ గ్రహాలు అనుకూలంగా ఉంటే మిథున రాశి వారికి ఉద్యోగ ప్రాప్తి కలుగుతుందో తెలుసుకుందాం. మిథున రాశి వారిని కనుక తీసుకున్నట్లయితే మిథున రాశికి అధిపతి రాశ్యాధిపతి బుధుడు, దానితో పాటు ఈ మిథున రాశి నుంచి 9, 10 స్థానాలకు అంటే భాగ్య దశమ స్థానాలకు అధిపతి అయినటువంటి శని మరియు గురుడు, ఈ రెండు గ్రహాల యొక్క అనుకూలత కనుక ఉంటే మిథున రాశి వారికి వెంటనే ఉద్యోగం వస్తుంది. ఒకవేళ జాతకం ప్రకారం ఈ రెండు గ్రహాలు కనుక వీరికి అంటే శత్రుస్థానాలలో కానీ లేదా శత్రు వీక్షణంతో కానీ ఉండి సంపూర్ణమైనటువంటి ఫలితాన్ని కనుక ఇవ్వలేకపోతే మరి వాటిని మనకు అనుకూలంగా మార్చుకోవాలంటే ఎలాంటి మంత్ర పారాయణం చేయాలి, ఏ దేవుణ్ణి పూజించాలో తెలుసుకుందాం. మిథున రాశి వారిని కనుక తీసుకున్నట్టయితే మిథున రాశి వారికి 9, 10 స్థానాలకు అధిపతి అయినటువంటి ఈ శని మరియు గురుగ్రహాలను కనుక గురుగ్రహ జపం చేయించుకోవటం అనేటటువంటి చాలా శ్రేష్టమైనటువంటి పని. దానితో పాటు వీళ్ళు ప్రతి శనివారం అంటే శనివారం రోజున ఒక నిమ్మ చెట్టును ఇంట్లో పెట్టుకొని దాని చుట్టూ ఒక 18 ప్రదక్షిణాలు చేసి గంధం కలిపినటువంటి నీళ్లను కనుక ఆ నిమ్మ చెట్టులో కనుక పోసినట్లయితే తద్వారా వీరికి శనిగ్రహం యొక్క అనుకూలత కూడా కలుగుతుంది. ఇంకా జాతకంలో ఒకవేళ విపరీతమైనటువంటి దోషమే అంటే చాలా కాలం నుంచి ప్రయత్నం చేస్తూ ఉన్నప్పటికీ ఉద్యోగం కనుక రాకపోతే ఒకవేళ పెద్ద దోషం ఏమైనా ఉందేమో తెలుసుకోవటం కూడా మంచిది. మిథున రాశి వారిని కనుక తీసుకున్నట్లయితే చేసేటటువంటి పనులలో చక్కగా సంపూర్ణమైనటువంటి కార్య అనుకూలత కార్యక్రమం కలగటానికి ఉద్యోగ ప్రాప్తి కలగటానికి ఈ మిథున రాశి వారికి ఒక మంత్రం చెప్తాను. ఈ మంత్రాన్ని వీరు 34 సార్లు ప్రతిరోజు కనుక పారాయణ చేసినట్లయితే తద్వారా వీరు విశేషమైనటువంటి యోగాన్ని పొందుతారు. మంత్రం ఏమిటంటే, ఓం మిథునాకారాయ విద్మహే తారామండలాయ ధీమహి తన్నో బుధ ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని వీరు ప్రతిరోజు 34 సార్లు కనుక పారాయణ చేసినట్లయితే తద్వారా వెంటనే ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. ఇవి మిథున రాశి వారు ఉద్యోగం కోసం పఠించవలసినటువంటి మంత్రం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ సింబల్ మీద టచ్ చేసి లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నారాయణ శాస్త్రి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ బంధువులకి మిత్రులకి సన్నిహితులకి అందరికీ కూడా ఈ వీడియోలు షేర్ చేయండి. వారిని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేయమని చెప్పండి. నారాయణ శాస్త్రి యూట్యూబ్ ఛానల్ చేస్తున్నటువంటి ధర్మయజ్ఞంలో సబ్స్క్రైబ్ చేసుకుని మీరు కూడా భాగస్వాములు కండి. అందరము కలిసి మంచిని పంచుదాం, మంచిని పెంచుదాం. సదా మీ సేవలు నారాయణ శాస్త్రి.